అది అందరూ వాడతారు, అది లేకపోతే ఉండలేరు. వాయిస్ మెయిన్ ఉండలేరు. బాత్రూమ్ కూడా వాడతారు. ఏం మాట్లాడుతున్నావు రా? అంటే 3 డోర్స్ ఉంటాయి. ఒక డోర్లో స్నేక్స్ ఉంటాయి, ఒక డోర్లో వేడిగా టెంపరేచర్ ఉన్న అగ్గి ఉంటుంది, ఇంకో డోర్లో 300 ఇయర్స్ నుంచి ఒక పులి ఉంటుంది. మీరు ఒక డోర్ నుంచి వెళ్ళాలంటే ఏ డోర్ నుంచి వెళ్తారు? 300 ఇయర్స్ నుంచి ఉన్న పులి దాంట్లో నుంచి వెళ్తాం. ఎందుకండి? అది చనిపోయింది కదా. క్లాప్స్ బా, బాగా చెప్తారండి. మీరు తెలివైనలే. మీకే క్వశ్చన్, ఫింగర్ లైన్ రింగ్ ఏంటి? ఫింగర్ లైన్ రింగ్ లేడీ ఫింగర్. ఆహా, తిన్నావా? బాగుంటుందా? ఆన్సర్ కాదు అది. మరి ఏంటన్న చెప్పు. మరి ఏంటి ఉంటుంది? ఫింగర్ లేని తిన్నం కాదు, ఫింగర్ లేని రింగ్. నాకు మాత్రం ఏం తెలుసు? ఫింగర్ కాదు, ఇయర్ కూడా ఉండదా? ఏంటి ఆన్సర్ చెప్తే 3 చాక్లెట్లు ఇస్తాను. ఒక్కదాని తినే చూపించాను. చాక్లెట్ అది చూపించాను. చాక్లెట్ అంటే అది అంటే ఇంకా కొనలేదు. డిమార్ట్ చూపించండి. రింగ్ ఏంటి చెప్తాను. ఆలోచిస్తుంది. ఎప్పుడు బాగా నువ్వు వాడేది అది? లేకపోతే మీరు బతకలేరు. నోస్రింగ్ లేకపోతే బతకలేరండి. ఫింగర్ లేని రింగ్ ఏంటి? అమ్మాయికి లేదు, బతకట్లే. నాకుందా? లేదు. నాకే లేదా? మరి బ్రెయిన్ ఉందా లేదా డౌట్. చెప్పు. ఖచ్చితంగా ఉంటదిలే చెప్పు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మరి ఏంది ఆన్సర్? ఫింగర్ లేని రింగేనా? అది అందరూ వాడతారు, అది లేకపోతే ఉండలేరు. వాయిస్ మెయిన్ ఉండలేరు. బాత్రూమ్ కూడా వాడతారు. ఏం మాట్లాడుతున్నావు రా? చెప్పేమంటావా? సంపేస్తే సంపేయండిరా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఫోన్ రింగ్. ఏమైందిరా? మీరు ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కారు, అది సౌత్ వైపు వెళ్తుంది, పొగ ఏమో నార్త్ వైపు వస్తుంది, గాలి ఏమో వెస్ట్ వైపు వెళ్తుంది, పొగ ఎటు వైపు వెళ్తుంది? ఈస్ట్ వైపు వెళ్తుంది. ఈస్ట్ వైపు వెళ్తుంది. అది ఓకే అయిపోయినట్టే. అవునా? రైట్ ఆన్సర్. క్లాప్స్. రాంగ్. ఈ పనుల్లో కనిపించలేదు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు. రెండోసారి అడుగునలా? ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఉంది, సౌత్ వైపు వెళ్తుంది, నార్త్ వైపు గాలి వస్తుంది, పొగ ఎటు వైపు వెళ్తుంది? కాదు, వెస్ట్ వైపు. ట్రైన్ సౌత్ వైపు. ఎందుకంటే ట్రైన్ ఎక్కవా? ఎక్కాము. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఎక్కాము. ఆన్సర్ అయితే అది కాదమ్మా. ఎలక్ట్రిక్ ట్రైన్ కదా, పొగ రాదు. మైండ్ బ్లాక్ అయిపోయిందా? మరి ఇంకేం అడుగుతాం? ఏం చెప్పలేవు కదా. సూపర్ అబ్బా. ఒక కోడి పుంజు ఉంది, మీ ఇంటి మీద సౌత్ వైపు గుడ్డు పెట్టింది. గుడ్డు ఎటు పడుతుంది? సౌత్ వైపు కాదు, నార్త్ వైపు పడుతుంది అంట. తెలుసు కానీ చెప్పకండి. ఈ అమ్మాయి స్లిప్లు బాగా పెడతది కదా. తెలుసు. ఏమెట్టనన్యా? చూడకండి. ఫ్లవర్స్ పెడతావా? నేను ఎవరికి ఎట్టలేదు అన్యా. నాకు తెలుసు. ఏంటది అది? ఏమైంది? ఒక పుంజు ఉంది, మీ ఇంటి పక్కకి వెళ్ళి సౌత్ నుంచి వెస్ట్ వైపు గుడ్డు పెట్టింది. గుడ్డు ఎటు పడుతుంది?
చెప్తే మీకు చాక్లెట్ క్యాన్సిల్. అన్య నాకు ఇస్తారట సరే, నాకు ఇవ్వరు మీరు. ఇస్తాను ఇస్తాను చెప్పు. ఏంట ఆన్సర్ ఫస్ట్ చెప్పు. క్వశ్చన్ అంటే మళ్ళీ మర్చి. ఒక పుంజ ఉంది మీ ఇంటి వైపుకి ఎక్కింది, సౌత్ వైపు నిల్చొని నార్త్ వైపు గుడ్డు పెట్టింది, గుడ్డు ఎటు పడుతుంది? కింద పడుతుంది. రాంగ్. కిందే పడుతుంది. పుంజు కదా, గుడ్డు పెట్టదు. అయ్యా నాకు కోడికి పుంజుకి తెలీదు అన్యా బాబు తేడా. అయ్యా నాకు కోడికి పుంజుకి తెలీదు అన్యా బాబు తేడా. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. I can see. Okay. See. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ పేరేంటి? నేహ. థ్యాంక్ యూ సో మచ్. పెట్టుకోవచ్చు కదా యూట్యూబ్ లో? పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఫీల్ అవుతాడు? ఫీల్ అవ్వాల్సిన సంగతి కాబట్టి. ఫ్రెండ్స్ అదే కదా. ఫ్రెండ్స్ కొంటే ఫీల్ ఫీల్ అవడా? అవడు అవడు. ఊరు నాయనో వీడెవరు? అవును. అసలు బెస్టీ ఉండడం కరెక్టా కాదా అని నేను? కరెక్టే. కరెక్టేనా? నా దృష్టిలో అయితే కరెక్టే ఉంది. అంటే చాలా రిలేషన్షిప్స్ పాడైపోతాయి కదా. కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు, మనం ఉండడం బట్టి పర్లేదు. నా దృష్టిలో అయితే కరెక్టే ఉంది, ఎందుకంటే ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ బాయ్ ఫ్రెండ్ నేను సినిమాకి రమ్మని పిలిచాడు, మీరేమో నా బెస్ట్ కాల్ చేసి అడిగి వస్తానంటే బాగుంటుందా? బాగుంటుందా? బాగోదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మరి అలాగే ఉంటుంది మరి బెస్టీలతో. నాకే అంటే మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండడం ఇష్టం లేదు. అప్పుడు ఆడిని వదిలేస్తావు నన్ను వదిలేస్తావు అంటే అని చెప్తాం. సరే వదిలేస్తానంట. సరే వదిలేస్తానంట. రైతుల గురించి అభిప్రాయం ఏదో ఒకటి చెప్పు పర్లేదు. అని యాక్చువల్లీ వాళ్ళు కష్టపడితేనే కదా మనకు వస్తుంది. జాబ్ ప్రైవేట్ జాబ్కి ఇస్తారు కానీ రైతులకు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తారు? అంటే వాళ్ళు అంటే పోషిస్తారా పోషిస్తారా లేరా అని ఆలోచిస్తారు. మరి రైతులు కూడా మనుషులే కదా, వాళ్ళకి కూడా మనసు ఉంటుంది కదా. మరి మన మన పేరెంట్స్ ఆలోచించాలి కదా. అలాగా ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఒక రైతు వచ్చి నిన్ను ప్రేమించాడు, నువ్వు కూడా ప్రేమించావు, అతను నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానని. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. ఇది సో వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. సో కొద్దాం. సో ఇంకా బెటర్ వీడియోస్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో నేను చేసిన నోటిఫికేషన్ అనేది మీకే ఫస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. జై హింద్.